ఈ వీడియోలో చీమలకు భయపడి ఊరు మొత్తం ఖాళీ చేసిన ఊరు గురించి తెలుసుకుందాం. ఇంకా పులి గెటప్ కోసం ఫోటో సజెస్ట్ చేసుకున్న అతని గురించి తెలుసుకుందాం. అలానే యాక్టర్ రజనీకాంత్ గారు నటించిన ముంతు మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఇలాంటి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం జస్ట్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా, ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్లేస్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని అంటారు. ఈ ప్లేస్లో ఉన్న సర్కిల్లోకి వెళ్ళి నిలబడి మాట్లాడితే వాళ్ళ వాయిస్ వాళ్ళకే రీసౌండ్ వినిపిస్తుందంట. ఒకవేళ ఎవరైనా సర్కిల్ బయట ఉంటే సర్కిల్ లోపల ఏం మాట్లాడుతున్నారో అసలు వినిపించదంట సర్కిల్ బయట వాళ్ళకి. అందుకే ఈ ప్లేస్ని సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్ యావరేజ్గా ఏ డాగ్ అయినా లైఫ్ స్పాన్ 12 to 15 ఇయర్స్ ఉంటుంది కదా. అన్ని బ్రీడ్స్ కావు కానీ కొన్ని బ్రీడ్స్ ఈ లైఫ్ స్పాన్ ఉంటాయి, ఇంకొన్ని బ్రీడ్స్కి అయితే కొంచెం ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి. కానీ ఆస్ట్రేలియాకి చెందిన ఒక డాగ్ ఆల్మోస్ట్ 29 ఇయర్స్ 5 మంత్స్ బ్రతికిందంట. మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ డాగే, దీని పేరు వచ్చేసి బ్లూయి. 1910 to 1939 వరకు బ్రతికిందంట. గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా ఎక్కించారు ఇది ఈ డాగ్ని. ప్రపంచంలో ఉన్న అన్ని డాగ్స్ కన్నా ఈ డాగ్ ఎక్కువ కాలం బ్రతికిందని గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా ఎక్కించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఏ ఊరిలో అయినా వైరస్ వచ్చిందనో పొలాలు పండడం లేదనో ఆఖరికి దయ్యాలు ఉన్నాయనో ఊరు కాల్ చేసి వెళ్తారు కదా. కానీ ఒక ఊరిలో ఇక్కడ డిఫరెంట్గా జరిగింది. అది ఏంటిదంటే, ఒక ఊరిలో చీమలకు భయపడి ఊరు మొత్తం కాల్ చేసి వెళ్లారంట. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని లక్షల చీమలు ఉన్నాయి ఊర్లో. అసలు ఈ ఊర్లో చీమల కథ ఏంటో తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని దిండుకల్ జిల్లాలో ఉన్న కరతమిల్ రిజర్వ్ ఫారెస్ట్ గ్రామంలో చీమలు చాలా ఉన్నాయంట. ఈ ఊరిలో కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళు పండే పొలాలు నాశనం చేసేవి అంట చీమలు. ఏది దొరికితే అవి తినేసేవి అంట చీమలు పొలాలు. సగానికి సగం పంటలు మొత్తం నాశనం చేసేవి అంట చీమలు. ఒక మనిషి 10 నిమిషాలు నిలబడితే చాలు, బాడీ మొత్తం చీమలు ఎక్కుతాయంట. ఈ చీమలు ఏం కుట్టవు కానీ ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయంట. ఇలా ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేయడం ద్వారా మనిషి బాడీపై దుర్దలు చర్మ పొట్టలు జరుగుతుందంట. ఈ భయానికి ఈ ఊర్లో ఉన్న జనాలు మొత్తం ఊరు మొత్తం కాల్ చేసి వెళ్లారు. సైంటిస్టులు ఏమంటున్నారంటే, సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పిన ప్రకారం అడవి ప్రాంతం కాబట్టి ఈ ఊర్లో చీమలు బాగా వస్తున్నాయని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ యూనిఫార్ ఫార్ కన్ఫర్మేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ప్రపంచంలో ఉన్న 100 డేంజరస్ జాతుల్లో ఇవి 100వ ప్లేస్లో ఉంటాయంటే చీమలు. గతంలో ఈ చీమలు ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్లో కనిపించాయంట. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి పీతలు తినేసాయంట చీమలు. పీతలు అయితే బాగా తినేసాయంట ఆ ఊర్లో. అప్పుడు హెలికాప్టర్ ద్వారా మందులు పైన చేసి చంపేశారంట. మళ్ళీ ఇప్పుడు ఈ ఊర్లో కనిపించాయంట. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అయిన నాకు కొంచెం మోటివేట్ కూడా ఉంటుంది. ఒక లైక్ అండ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇది మీకు తెలుసా, మేరీ క్యూరీ 2 నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్న లిస్టులో మొదటి మహిళ. ఒకటి ఏమో 1903లో ఫిజిక్స్, ఇంకొకటి ఏమో 1911లో కెమిస్ట్రీ గెలుచుకుంది. రేడియో యాక్టివిటీ ఈమె చేసిన కృషికి అవార్డ్స్ 2 అందుకుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన మూవీస్ గురించి మాట్లాడుకునే ప్రతిసారి ఎక్కువగా ఒక పేరు వినిపిస్తుంది, అదే 24 గ్రాఫ్స్. అసలు చాలా మందికి 24 గ్రాఫ్స్ అంటే ఏంటో తెలియదు. 24 గ్రాఫ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ ఫ్యాక్ట్లో డీటెయిల్గా. 24 గ్రాఫ్స్ అంటే ఒక మూవీ కంప్లీట్ అవ్వాలంటే 24 విభాగాలు కలిసి పనిచేయాలి. ఆ విభాగాలనే 24 గ్రాఫ్స్ అని అంటారు. అవి ఏంటిదంటే, డైరెక్టర్, సినిమాటోగ్రఫీ, స్టంట్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఫోటోగ్రఫీ, మేకప్, కస్టమర్, పబ్లిసిటీ డిజైన్, ఆటోగ్రఫీ, అవుట్డోర్ లైటింగ్, స్టూడియో వర్కర్, అసిస్టెంట్, జూనియర్ ఆర్టిస్ట్, టెక్నికల్ యూనిట్, జూనియర్ ఆర్టిస్ట్, ఏజెంట్, స్క్రిప్ట్ రైటర్, స్టార్టింగ్లో చెప్పిన డైరెక్టర్, మిగతా 23 విభాగాలు కంట్రోల్ చేసుకొని మూవీ కంప్లీట్ చేస్తారు. అందుకే డైరెక్టర్ని క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎప్పుడైనా బాగా సాడ్గా ఫీల్ అవుతే మీ యొక్క హ్యాండ్స్ ఐస్ క్యూబ్ వాటర్లో పెట్టి పాజిటివ్గా థింక్ చేస్తే అది నిజంగా లైఫ్లో జరుగుతుందంట. అంతేకాదు కంప్లీట్గా హెడ్ఏక్ కూడా క్యూర్ అవుతుందంట. ఇదంతా స్వయంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఏ మనిషికైనా చిన్నప్పటి నుంచి గోల్ ఉంటుంది. డాక్టర్, ఇంజనీరింగ్, పోలీస్ అని ఇలా గోల్స్ ఉంటాయి కదా. కానీ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని గోల్ చిన్నప్పటి నుంచి పులిగా కనిపించాలని ఇతని గోల్. ఇతని పేరు డెన్నిస్ హ్యాండ్వర్. కొన్ని రోజులు ఆర్మీలో పనిచేస్తాడు, ఆ తర్వాత కొన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అలా జాబ్ చేస్తూ మొత్తం బాడీస్ మొత్తం టాటూస్ వేసుకొని స్టార్ట్ చేస్తాడు. ఇలా పులిలా కనిపించడం కోసం ఫోటో సజెస్ట్ చేసుకున్నాడు. అతని ఒక పేరు స్లాకింగ్ క్యాట్ అని పిలుస్తారు అందరూ. కానీ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, అది ఏంటిదంటే 14 సర్జరీస్ వల్ల 52 ఇయర్స్కి చనిపోయాడు. ఎట్లీస్ట్ అతను గోల్ మాత్రం రీచ్ చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు ఆదిత్య ఎల్1 మిషన్ గురించి తెలుసా? తెలియని వాళ్ళు ఈ ఫ్యాక్ట్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సోలార్ సిస్టమ్ మొత్తంలో సూర్యుడు అతి పొడవైన ఆబ్జెక్ట్. ఇంకా దాని ఒక ఏజ్ వచ్చేసి 4.5 బిలియన్ ఇయర్స్ ఉంటుంది.
భూమి ఇంకా సూర్యుడి మధ్య ఉండే డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. సోలార్ ఎనర్జీ లేకుంటే భూమి పైన లైఫ్ ఉండదు. సన్ గ్రావిటీ వలనే సోలార్ సిస్టంలో అన్ని ఆబ్జెక్ట్స్ హోల్డ్ అయి ఉంటాయి. సూర్యుడు సర్ఫేస్కి ఫోటోస్పియర్ అని అంటారు. ఇంకా దాని ఒక టెంపరేచర్ వచ్చేసి 5500 డిగ్రీ సెల్సియస్ ఉంటుందంట. మన భూమికి సూర్యుడికి దగ్గరలో స్టార్స్ చాలా డైనమిక్గా ఉంటుంది. సోలార్ సిస్టంలోకి ఎక్కువ సోలార్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సూర్యుడిలో ఉండే థర్మల్ ఇంకా మ్యాగ్నెటిక్ ఫెనోమియా చాలా ఎక్కువ. అందుకే ఇవి స్టడీ చేయడానికి ఆదిత్య ఎల్1కి పంపించారు. అలాగే కొరోనల్ మాస్ ఇంజెక్షన్, ప్రీ ఫ్లేర్ ఇంకా ఫ్లేర్ యాక్టివిటీస్ వల్ల భూమి ఒక స్పేస్ ఉండడంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరుగుతాయో తెలుసుకోవడానికి సూర్యుని స్టడీ చేస్తాయి మిషన్. ఆదిత్య ఎల్1 ఇండియా ఒక మొదటి స్పేస్ రిలేటెడ్ సన్ మిషన్. ఇది భూమి సూర్యుడికి ఉన్న మొత్తం డిస్టెన్స్లో 1% 1.5 కిలోమీటర్స్ని 120 రోజుల్లో ట్రావెల్ చేస్తుందంట. ఆ తర్వాత ఆలో ఆర్బిట్లోని లాగ్రాంజియన్ పాయింట్ 1లో ఈ శాటిలైట్ని ఆపి సూర్యుడిని కంటిన్యూస్గా పరిచేస్తుంది. 2 గ్రావిటేషనల్ బాడీస్లో మధ్యలో ఇది ఒక పాయింట్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు అలాగే ఉండిపోతే దానినే లాగ్రాంజ్ పాయింట్ అని అంటారు. ఆ 2 బాడీస్ సౌరుడికి ఇంకా భూమి ఆబ్జెక్ట్. ఆదిత్య ఎల్1 ఇంకా ఎల్1 అంటే లాగ్రాంజ్ పాయింట్. ఎల్1 ఇది భూమి సూర్యుడి మధ్యలో ఉంది. ఈ మిషన్లో 7 పేలోడ్స్ ఉంటాయి. కొరోనల్ మ్యాస్ ఇంజెక్షన్, సోలార్ ఫోటోస్పియర్ ఇమేజెస్, ఇంకా అల్ట్రావైలెట్ రేస్, ఇంకా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇవన్నీ స్టడీ చేయడానికి యూజ్ చేస్తారు. ఆదిత్య ఎల్1లో మిషన్లో ఈ ఒక పార్ట్ మాత్రం స్టడీ చేస్తుంది. మొత్తం కూడా ఫ్యూచర్లో ఇంకా సూర్యుడి మిషన్ చాలా ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇది మీకు తెలుసా, రజనీకాంత్ గారు నటించిన ముత్తు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలిసిందే. ఈ మూవీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఈ మూవీ 1998లో జపాన్లో 3 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు. ఇది రిలీజ్ చేయడం కాదు, ఇక్కడ హైయెస్ట్ క్రాసింగ్ ఇండియా ఫిల్మ్గా జపాన్లో నిలిచింది మూవీ. మళ్ళీ 24 ఇయర్స్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి గారు తీసిన RRR మూవీకి హైయెస్ట్ క్రాసింగ్స్ వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇది మీకు తెలుసా, న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గుప్టిల్కి అతను ఒక కాలికి 2 ఫింగర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి బొటన వేలు, ఇంకో వేలు దాని పక్కన వేలు. ఈ 2 ఫింగర్స్ తోనే బాగా ఆడతాడు, రన్నింగ్ కూడా బాగా చేస్తాడు. గ్రేట్ కదా.